ట్రైలర్ ఎలా ఉంది? మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. కోవిడ్ టైంలో అందరు కొంచెం ఇంట్లో ఉండి బాధపడుతూ సినిమాలు చాలా యాక్షన్ సినిమాలు అన్నీ వస్తున్నాయి, బట్ F3 అనేది మీ అందరికి ఒక ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది, మీ అందరికీ చాలా నవ్వులు తీసుకొస్తుంది. రేపు పొద్దున రిలీజ్ May 27th అవుతుంది. డెఫినెట్గా మీ అందరు థియేటర్లో మీ ఫ్యామిలీస్తో వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చి ఏం ఆలోచించకుండా స్టార్ట్ టు ఎండ్ నవ్వుకుని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా చూసాం, ఈ ట్రైలర్లో చూపించింది సినిమాలో ఉన్న దాంట్లో 1-2% మాత్రమే. సో రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరు నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ వెంకీ గారితో వర్క్ చేయడం అనేది నాకు చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ పార్ట్లో ఎంత ఎంజాయ్ చేసామో. F2 అనేది పొద్దున మాకు ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకున్నాం. F2 అనేది మాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది, ఇది మెయిన్ మ్యాచ్. ఈ మ్యాచ్లో 6 కాదు, స్టేడియం బయటకు వెళ్తుంది బాల్ రేపు. అండ్ మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ తొందరలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. ఓకే, ఇప్పుడు ఇలాంటి మన ఫేవరెట్ యాక్టర్స్ అందరినీ సరికొత్తగా సరదాగా మనకి ప్రెజెంట్ చేస్తున్న అనిల్ గారు మాట్లాడతారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ F3 ట్రైలర్ని ఈరోజు ఇంత బాగా రిసీవ్ చేసుకొని మాకు అందరికి ఒక బూస్ట్ ఎనర్జీ ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొద్ది రోజులే May 27th దగ్గరలో ఉన్నాం. సో మీరు ట్రైలర్లో చూసిన దానికంటే ఇంకా చాలా నవ్వులు మీకోసం దాచి ఉంచాం. డెఫినెట్గా మీరు F2ని ఎంత ఎంజాయ్ చేశారో అంతకు మించి మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, F3 అంటే చాలామంది థర్డ్ ఎఫ్ ఏంటి అని అడిగారు. మేము టైటిల్లో మోర్ ఫన్ అని పెట్టాం. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు ట్రైలర్ రెస్పాన్స్ చెప్తున్నాను, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ. F2 సినిమాని అభిమానించిన అందరూ మా ఫ్యామిలీయే. సో నాకు F2 తర్వాత F3 సర్లేరు సినిమా అయిపోయిన తర్వాత F3 ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే, ఏదో అవుట్ ఆఫ్ ది ఫ్రాంచైజీని వాడుకొని కమర్షియల్గా ఏదో డబ్బులు చేసేద్దాం అన్నది అస్సలు మైండ్లో లేదు. నేను F2 సినిమా సక్సెస్ అయిన తర్వాత తిరుపతిలో మేము దర్శనానికి వెళ్ళాం. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక థియేటర్లో నుంచొని సినిమా రెస్పాన్స్ చూస్తుంటే, ఒక రో ఒక ఫ్యామిలీ మొత్తం, ఒక పెద్ద నుంచి మనవరాల వరకు, ఒక మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్స్ కూర్చొని కింద పడి దొరలాడి నవ్వుకుంటున్నారు. సో దట్ ఆ ఒక థింగ్ చూసిన తర్వాత నాకు చాలా అంటే ఒక చిన్న గూస్ బంప్స్ వచ్చింది నాకు. అంటే మనుషులు నవ్వుతుంటే ఇంత హ్యాపీనెస్ వస్తుందా అని. సో దట్స్ వై నేను ఇమీడియట్గా ఎస్, ఈ ఫ్రాంచైజీ నేను ఎలాగైనా కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇమీడియట్గా ఇది ఐడియాని తీసుకుని స్టార్ట్ చేసాం. సో ఖచ్చితంగా ఇది మీ ఫ్రాంచైజీ అయిపోద్ది, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు F2 ఇక్కడ నుంచి. F3 కూడా మీరు ఇంతే కిక్ ఇచ్చేలాగా మీరు ఎంజాయ్ చేశారంటే F4 కూడా తీయడానికి కూడా రెడీ, నో డౌట్ అందులో. సో అలాగే ఈ F3 ఈరోజు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, అందరూ F2 ఇచ్చిన ఒక సక్సెస్ తోటి అందరూ ఒక ఎనర్జీగా పెర్ఫామ్ చేశారు. స్పాట్లో చూస్తే ఒక్కొక్కరిని కాన్ఫిడెన్స్ చూస్తుంటే అసలు ఇది ఆల్రెడీ మేము పెద్ద హిట్ కొట్టేసామన్నంత, ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేశారు మా ఆర్టిస్టులు అందరూ. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా వెంకటేష్ గారు సార్, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. ఎందుకంటే మీ అందరి తరపున. సో మీరు చూస్తారు ఈ సినిమాలో వెంకటేష్ గారిని ఎలా, అసలు ఆయన ఎందుకు నేను చెప్పను ఇప్పుడు ఏమి. సో యు సీ ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ మీ. సో అంటే 30-40 మంది ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళతో చేసేటప్పుడు సో ఆయన ఇచ్చిన సపోర్ట్ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. వరుణ్ లైక్ మై బెస్ట్ బ్రదర్. మీరు అంటే వెంకటేష్ గారు ఎంటర్టైన్మెంట్ చేయడంలో అసలు ఆయన ఎవరెస్ట్, సో అది నో డౌట్. సో ఆ ఎవరెస్ట్ పక్కన యాక్ట్ చేసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. వరుణ్ మీరు చూస్తే ఈ సినిమాలో ట్రైలర్లో చూశారు స్టామరింగ్ కానీ అది కానీ అసలు ఆల్మోస్ట్ తన లైఫ్ పెట్టి చేశాడు. వరుణ్కి ఈ సినిమా డెఫినెట్గా ఇంత కామెడీ చేయగల వరుణ్ కూడా అని డెఫినెట్గా వరుణ్కి పేరు వస్తుంది. కంగ్రాట్స్ వరుణ్, ముందే చెప్తున్నాను నీకు. ఇక